నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. కృష్ణం వందే జగద్గురు. ఒక మనిషి తన జీవితంలోని ప్రతి దశలోనూ విజయం సాధించడం అంత తేలికైన పని కాదు. కానీ నిర్వహించిన ప్రతి బాధ్యతలోనూ తనదైన ముద్ర వేసుకున్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి లీలలు ఒక ఎత్తు అయితే వాటికి ఏమాత్రం తీసిపోని ఆయన పరిణితి మరో ఎత్తు. అందుకే పరంలో మోక్షాన్ని అందించే భగవంతునిగానే కాదు, ఇహంలో విజయాన్ని సాధించేందుకు మార్గం చూపే గురువుగా కూడా భావిస్తారు. కృష్ణుడు అంతఃపురంలోని పట్టు పరుపుల మీద జన్మించలేదు. చెరసాలలోని రాతి నేల మీద పడ్డాడు. వారసత్వంగా రాజ్యాన్ని కాదు, మేనమామ కంసుని పగ అనే పడగ నీడను పొందాడు. పుట్టగానే తల్లిదండ్రుల నుంచి వేరయ్యి గోకులం అనే పల్లెను చేరుకున్నాడు. కృష్ణుని తండ్రైన వాసుదేవుడంతటి వాడు అర్ధరాత్రి కన్నయ్యను రాజ్యం దాటించేందుకు గాడిద కాలను సైతం పట్టుకోవాల్సి వచ్చింది. ఇలా రారాజుగా ఉండవలసిన పిల్లవాడు పశువుల కాపరిగా మారాడు. అయితేనే ఆ చిన్న పల్లెనే పిల్లల రాజ్యంగా మార్చేశాడు. పేదరికంలోనూ కష్టాల్లోనూ పుట్టామని బాధపడే వారికి కృష్ణుని బాల్యం ఒక ఊరట. ఎందుకంటే పిల్లల కేరింతలే కుటుంబానికి శుభ సంకేతాలని వాళ్ళకి తెలుసు. కృష్ణుని అల్లరి అలాంటిదే. గోకులంలోని తోటి పిల్లలందరినీ కలుపుకొని కన్నయ్య చెలరేగిపోయేవారు. అలాగని తన అల్లరితో ఎవరికి హాని తలపెట్టలేదు, ఇతరుల ఆస్తికి నష్టం కలిగించలేదు. పగిలిన వెన్నకుండలు, ఇరుగు పొరుగు చివాట్లు ఇవే కన్నయ్య అల్లరికి పరాకాష్ట. కన్నయ్య లాంటి ఒక పిల్లవాడు తన కడుపున పుడితే బాగుండు అని ప్రతి హిందూ స్త్రీ తప్పించిపోయేంత పరిపూర్ణంగా కృష్ణుని బాల్యం గడిచింది. కృష్ణుని రూపం పూజలందుకునే ప్రతి చోట ఆయన వెనుక గోవు కూడా ఉంటుంది. భారతీయులు అనాదిగా గోవుని త్యాగానికి, స్వచ్ఛతకు ప్రతిరూపంగా భావిస్తారు. గోవులను సంతోషపెట్టేందుకే కృష్ణుడు వేణువుని ఆలపించేవాడు. ఒక సందర్భంలో కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి ప్రజలను, గోవుల్ని వర్షం నుంచి కాపాడాడని ప్రతీతి. మనుషులకి మట్టికి నీరు తగిలితే ఏమీ కాదు, కానీ గోవులు మాత్రం నీటి చుక్క తగిలితే ఎందుకో చికాకు పడిపోతాయి. చాలామంది వ్యాపారులు గోవులను అవతలికి పంపించడానికి వాటి మీద నీళ్లను చల్లుతూ ఉంటారు. అలాంటి గోవులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తాడని అంటారు కొందరు. తన చెల్లెలైన సుభద్ర మనసులో అర్జునుడు ఉన్నాడని తెలుసుకొని వారిద్దరికి వివాహం జరిగేలా చూస్తాడు శ్రీకృష్ణుడు. దానివల్ల పాండవుల భార్య అయిన ద్రౌపది తన చెల్లెలకి సవతి అవుతుంది. అయినా ద్రౌపదిని కూడా తన సొంత చెల్లెలుగా భావించాడు శ్రీకృష్ణుడు. వారిద్దరి మధ్య ఉన్న అనురాగమే రక్షాబంధనానికి నాందిగా చెప్తారు. కౌరవులు నిండు సభలో ద్రౌపదిని వివస్త్రగా చేస్తుంటే పాండవులు సైతం నేలచూపులు చూస్తారు. అలాంటి సందర్భంలో తానే ఆమె గౌరవాన్ని నిలుపుతాడు. అలాగని సుభద్రకు ఏమీ తక్కువ చేయలేదు. నా వారసుడే ఈ రాజ్యాన్ని ఏలాలి అన్న సుభద్ర కోరికను మన్నిస్తూ ఆమె మనవడైన భరతునికే పట్టాభిషేకం చేయిస్తారు. ఇక కృష్ణుడు లేని కురుక్షేత్రాన్ని ఎలా ఊహించగలం? కౌరవ పాండవుల మధ్య యుద్ధం అనివార్యం అని తెలిసి కూడా తనవంతుగా సంధికి ప్రయత్నిస్తాడు. రాయబారిగా యుద్ధాన్ని నిలవరించలేనప్పుడు రథసారథిగా అర్జునుడికి మార్గనిర్దేశం చేస్తాడు. అంతటి పరాక్రమవంతుడైన గాంధీవి కూడా యుద్ధరంగాన వెనకడుగు వేసినప్పుడు సుదీర్ఘమైన గీతాబోధతో మానవులకు ప్రతినిధి అయిన అర్జునుడికి కర్మ సిద్ధాంతాన్ని, జీవిత సారాన్ని బోధించాడు శ్రీకృష్ణుడు. సమస్త కర్మల భారాన్ని నాయందు ఉంచి ఎటువంటి ఆశ గాని, మమకారము గాని, నిస్తేజము గాని లేకుండా నిర్భయంగా యుద్ధం చెయ్యి అని గీతలో ఒక చోట ఉంటుంది. భక్తిని, భగవంతుణ్ణి, కర్మని, వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని ఇంతగా విడమరిచి చెప్పే శ్లోకాలు గీతలో కోకొల్లలు. అందుకే శ్రీకృష్ణుడు పరిపూర్ణమైన భగవంతుడే కాదు, విజయవంతమైన జీవితానికి ఉదాహరణ కూడా. కృష్ణం వందే జగద్గురుం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కింద కనిపిస్తున్నట్లు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.